हाय फ्रेंड्स कलను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు మరిన్ని ఉగ్గు కథలు కావాలనుకుంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ¡Gracias!
నాకు ఏర్పాటు
పగటిని రెండు కొట్టి వాళ్ళు అవుతుంది. ఇప్పుడు అన్నం పాటకి వచ్చి ముసలో పెడితే ఎప్పుడు తింటారు ఎప్పుడు అరుగుద్ది అని చెప్పి నా భర్త కొడతాడో ఏందని భయపడతాడు. రెండు కాదు ఎందుకంగా ఐదింటి పడుకుంటాడు. కానీ నోటితోటి అన్న కానీ తాడకలు తాడకలు సాగా అన్నం దొరక దొరకని అన్నం అని ఈగలు పడ్డ కానీ దోమలు పడతాం. కానీ నోటితోటి అన్న కానీ కళ్ళతో ఎప్పుడు చూడలేదు. అన్ని అడుగు ఇచ్చి కాలు కాలు కప్పుకొని కప్పుకొని వస్తారా నేను ఊళ్ళకి వెళ్ళి వస్తానా వస్తాంటే మంది ఎంత మంది చూస్తలేరు వాళ్ళు వీళ్ళు చూస్తే అత్తమ్మకు గీ అన్నం పెడుతుందని నాకో పేరు వస్తుంది నీకు బ్యాట్ నేమ్ వస్తుంది నాకు మంచిగా ఒక్కడే సంపాదించి రోజు వాంతింగ్ చేసుకుంటామండి ఒక్కసారి కొంగు తీసి చూడద్దు వాసన వస్తుంది. రోజు చూడని వాడికి గుంజుగారు రోజు ఎప్పుడు పడతాడే నాకు ఐదారు ముద్దులు పెట్టాలి గోరి కట్ట గోరి పున్నవేయ్యా అందులో దీపం ముట్టియా అందులో దుమిట్లా పెద్ద గుడ్లు ఏమన్నా పాస్ పిల్ల నేనేమని చెప్పినా తాడికలు తాగే అన్నం దొరక దొరక అన్నం పట్టుకుపోయి భాగ్యం అని చెప్పిన ఇదేనా దొరక దొరక వాళ్ళు ఎక్కడ దొరకరు చెప్పారు. ఒక్కరోజు కోడలా మాకు ఒక్క ఉడక అన్నం బుక్కడు తెచ్చి పెడితే పప్పుసారి చేసుకొచ్చి పెడితే బుక్కడు అన్నం తింటాం అన్నారు. నేను తెచ్చే వరకు నీ కళ్ళలో కంపల్సరీ అన్నం కింద పడిపోయింది కదా ఇంటికి పోయి చికెన్ వండుకొని మంచిగా వేడన్నం అనుకుంటున్నావు ఇట్లా నీతోటి పని అయ్యేటట్లేదు అయితే మన నాకు సుధా నీతోటి పని అయ్యేటట్లేదు నువ్వు సుధా మంచి పెట్టినట్లేదు అంటారు అట్లా మన కొడుకు బల్లారా తీసుకొచ్చిన అన్నాన్ని కింద పడగొట్టాడు. మరి అన్నం కాడికి వెళ్ళిపోయి తింటామని మనం అర్థమంటే కాలు లేవు. ఈనాటికి 41 రోజు ఆ కడుపులో కాలం అన్నవుడేక మరి చిన్నపిల్లలు అమ్మ ఆడుకుంటుందంట అమ్మ ఆడుకుంటే అన్నం కాడికి వెళ్ళిపోయి రోడ్డు కాడ కోడి పిల్లలు నూకలేరు కొని బొక్కినట్టు బామా మెదుగు ఏరుకోతుంటే మన కడుపులు వేరు చల్లబడి మరియా మరియా మరియా.
తల్లిని అననే మాట అన్నవురా కొడుకా
కొడక బల్లారి రాజముక్కడన్న పెట్టుబడి మంచం ఎక్కి పిల్లలా కంటవా మంచం ఎక్కి పిల్లల కంటవా అంటే కొడుకు ఒక్క కొడుకు ఒక్క కొడుకు బాగా అంటారు ఇంకా నలుగురు అనపన వస్తాను ఒరి కొడక తొలసూరి కానపురోపలాడదారి ప్రాణం పోయేది తెలవదిర కొడక తొలసూరి కానపురోపలాడదారి ప్రాణం ఉండే తెలవదు కొడక కొడక తొలసూరి కానపురోపలాడదారి నేను గన్న కొడక కడుపులోపల ఉండి కొడక కడుపులోపల ఉండి నువ్వు నన్ను దంతాంటే నా కొడుకు ఎడమకు తిరిగిండు నా కొడుకు కొడుకు తిరిగిండారి నేను ఆ సంపూర నన్ను కళ్యాణ వాడిన కాడు తెల్లి మీ కన్న తండ్రి నన్ను ఒక్కనాడు ఒక్క మాట లేదురా సేటాన దెబ్బది ఎప్పగొట్టలేదు కొడుక అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అది నన్ను ఎంతో గౌరవం ఎంతో గౌరవం చదువుకుంటాడు కొడుకు ఇవాళ ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అంటే మీ కన్న తండ్రి కట్టికి ఏడుదారులు ఓ తండ్రి కొడుకు ఏ మొగోరికైనా ఏమనిపిస్తుందిరా అమ్మనన్న కోపం రాదు అక్క ఎల్లెళ్ళనన్న కోపం రాదు కానీ ఇప్పుడు కాదు ఎదుకుంటా బాధ్యాలంటే చిన్ననాడు మా అవ్వయ్య రాజు మీ అవ్వయ్య రాజులు బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసినట్టు మనకు పెళ్లి చేస్తే నువ్వు పలక పలక పట్టుకొని పడిపోతాంటే నేనక వల్ల అన్నా అందరి నేనొస్తాంటే లోకమే వందరయ్యో బీజ ఆయన నీ కన్న కాదవ్వ చేసుకున్న పడతాంటే గప్పుడు నిన్ను పడతాంటే నమ్ముకున్నా అయ్యా నిన్ను భావానికి లోపోయి నేను మళ్ళా అన్నా అని చిన్నడేడుకులతోటి మాత్రం ఎయ్యంటివేజో ఎవరుంటే పడిక ఎవరితోటి మాత్రం ఎత్తు విండి నిన్ను అందము కాని వింటే నీ రాత కనలేదు నీ కష్టం ఉండదాము వింటే నిజకం ఉండదామే కన్నందుకు ఇవాళ నన్ను చెమ్మడి నీళ్ళు పోయి కొడుక అంటే బల్లారి మహారాజు ఎంత పాపాత్రుడు కొసకు అవ్వయ్యకు మంచినీళ్ళు కూడా పోయలేదన్న పేరు నాకెందుకు రావాలి నీకు మంచినీళ్ళు పోస్తా నాయనా పాపరాజు
నా తల్లి సుందరి కన్నాకు ఇది ఒక పుణ్యం అని వేసుకుంటా మంచిది రావురే అమ్మా కన్న కొడుకు కడకరేవి అమ్మా కన్నందుకు ఇది ఒక పుణ్యం చేసుకుంటా ఈ మంచి నీళ్ళు ఇస్తున్నావు ఈ మంచి నీళ్ళు తాగు మరి చెంబు తోడు నీళ్ళు పట్టుకొచ్చినప్పుడు కన్నులకు కోటాశ అనిపించింది ఏ తల్లిదండ్రికైనా